కన్సెషన్ ఇవ్వచ్చు. దీనికి బీజం వేస్తూ అప్పుడెప్పుడో కాదు ఉద్యమాల పుడిగడ్డ అయినటువంటి తెలంగాణలోనే మొట్టమొదటిగా కూడా మనం బ్రాహ్మణుల కోసం ఒక యాత్ర చేద్దాం, ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనేటువంటి నానుడిని తీసుకొని మొట్టమొదటిగా మన ప్రాంతంలోనే చేద్దాం అనేటువంటి లక్ష్యంతో ముందు మన జిల్లాల్లో చేద్దాం అనేటువంటి దాంతో ఇక్కడ నుంచి బయలుదేరడం జరిగింది. అయితే ఈ యాత్ర 22వ తేదీన యాదగిరిగుట్ట నుంచి ప్రారంభం చేసుకుని వివిధ జిల్లాల ద్వారా తిరుగుతూ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలని కూడా కవర్ చేస్తూ చివరికి 4వ తేదీన హైదరాబాద్లో ముగియనుంది. హైదరాబాద్లో 4వ తేదీన భారీ బహిరంగ సభని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే యాత్ర లక్ష్యాల లోపల ప్రధానంగా కూడా తీసుకున్నటువంటి లక్ష్యాలు భారతీయ సనాతన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యం. మరి సనాతన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయాలి అనేటప్పుడు కేవలం మరి హిందూ ఏకతా యాత్ర లాంటి చేస్తే సరిపోతుంది కదా, బ్రాహ్మణ ఏకతా యాత్ర అనే బోర్డు పెట్టుకొని పోతే మనకు అనుకున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు నిలబడతాయా అన్నప్పుడు మాకు పీఠాధిపతులైనటువంటి కొంతమంది కూడా ఒక మాటని మాకు తెలివిచ్చారు, ఏకం సత్ విప్రహ బౌధా వదంతి, ఒక సద్విగ విప్రుడైనటువంటి వాడు ఒకడు ఉంటే విశ్వాన్నంతటినీ కూడా రక్షిస్తాడు, వాడు మనకు కావాలి అనేటువంటి మాటను చెప్పినప్పుడు ఆ యొక్క విప్రుడి లోపల సంఘటితం కావాలి. ఇప్పటి వరకు కూడా మనకు ఉన్నటువంటిది అందరికీ తెలిసినటువంటిది ఒకటే ఒక పదం, అందరం కూడా అనుకుంటాం బ్రాహ్మణానం అనేకత్వం అనేటువంటి మాటనే చాలా మంది ఉపయోగిస్తారు. కానీ బ్రాహ్మణానం అనేకత్వం కాదు, బ్రాహ్మణానం సమేకత్వం అనేటువంటి దాన్ని చాటి తీరుతాం. అందరినీ కూడా కలిపి మేమందరం కలిసి ఒక విశ్వవేదికను నిర్మిస్తామనేటువంటి ఉద్దేశంతో యువకులమైనటువంటి అందరం కూడా కలిసి చేద్దామనేటువంటి ఆలోచన రాగానే మాకు తోడుగా మా మహిళాశక్తి కూడా కలిసి వచ్చి మేము కూడా మీతో పాటు యాత్ర చేస్తాం, మేము కూడా ఈ యొక్క 14 రోజుల యాత్రలో భాగస్వాములై తిరిగి ఖచ్చితంగా మహిళల్ని కూడా సమీకరిస్తామని చెప్పిన తర్వాత ఆ విధంగా ముందుకు సాగడం జరిగింది. అయితే ఈ యాత్ర యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి వదంతుల్ని తర్వాత ముఖాన్ని కూడా లేపడం జరిగింది. అంటే ఈ యాత్రలో ప్రధానమైనటువంటి భాగస్వామ్యం ఏముంది, ఇవాళ వీళ్ళు ఒక జాక్ని ఏర్పాటు చేశారు, ఈ జాక్లో సభ్యత్వాలు నమోదు చేసుకుంటారు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సభ్యుల్ని వాళ్ళ లోపల కలుపుకుంటారు అనేటువంటి ఒక ఘోరమైనటువంటి మాటను కూడా దుష్ప్రచారం లాగా చేయడం జరిగింది. అయితే మేము వెంటనే ఒక ప్రకటన చేశాం, మా జాక్లో ఈరోజు చేస్తున్నటువంటి ఏకతా యాత్ర అన్ని సంఘాలని అందరూ నాయకుల్ని అందరినీ కలుపుకొని పోయేటువంటి తత్వంతో చేస్తున్నాం, మేము ఒకటే ఒక మాటని మేము జాక్ ద్వారా కోరడం జరుగుతుంది, మీరు ఏ సంఘంలోనైనా ఉండండి, ఏ నాయకుడితోనైనా ఉండండి, సంఘీయ శక్తి కలియుగే అనేటువంటి నానుడిని ఆధారంగా ఒక సంఘం లోపల ఖచ్చితంగా ఉండండి, ఆ సంఘంతో పాటు మనం కలిసి పనిచేద్దాం. రేపు పొద్దున ఒక బ్రాహ్మడికి ఒక అన్యాయం జరిగినట్టయితే మన సంస్కృతికి ఏదైనా గుడ్డలు పెట్టుగా జరుగుతున్నటువంటి పరిణామం ఉన్నట్టయితే ఖచ్చితంగా అందరం సంఘటితమై ఒక వేదిక మీదకి వద్దాం, అప్పుడే మన ఏకత అనేటువంటిది ఏర్పడుతుంది అనేటువంటి సెలక్షన్తో దాన్ని ప్రచారం చేద్దామనేటువంటి ఉద్దేశంతోనే ఈ ఏకతా యాత్రలో ప్రధాన అంశాన్ని చేరు. ఇకపోతే రెండో విషయం ఏం చేశారు, వీళ్ళందరూ కూడా ఏకతా యాత్ర ప్రారంభం చేస్తున్నారు, వీళ్ళు ఎకనామికల్గా వీళ్ళ దగ్గర ఏముంది, వీళ్ళు ఏకతా యాత్ర ఏ విధంగా చేస్తారు అనేటువంటి మాటకు వచ్చినప్పుడు మేము ఫోన్ చేస్తే మన తపోవనం శ్రీపీఠంకి సంబంధించినటువంటి సచ్చిదానంద భాగస్వామి వారు ఒక మాట చెప్పారు, ఇంతకుముందు శంకరాచార్యుల దగ్గర నుంచి తీసుకుంటే మన పరంపరలో అంతా కూడా భిక్ష ద్వారా మాత్రమే యాత్రను చేయడం జరిగింది, మీరు కూడా అదే దాన్ని ఎంచుకోండి, భిక్ష ద్వారా ఎంత సొమ్ము అయితే వస్తుందో దాంతో మీరు యాత్ర చేయండి అని చెప్పి కూడా చెప్పిన తర్వాత మేము అదే నిర్ణయానికి వచ్చి మొట్టమొదటిగా కూడా మాకు ఉన్నటువంటి గ్రూపులన్నింటిలో కూడా ఈ మాటను పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఒక మాటను చెప్పుకోవాలి, బ్రాహ్మడు అనేటువంటి వాడు దేనికి ముందుకు రాడు అనేటువంటి మాటను అందరూ చెప్తారు, కానీ దీన్ని తప్పుగా అన్నట్టుగా ఆ మాటలు అన్నవాడికి చెప్పు దెబ్బ అన్నట్టుగా కూడా ఆ పెట్టినటువంటి రోజునే 2 లక్షల రూపాయలు భిక్ష ద్వారా కూడా మన బ్రాహ్మణులను సంపాదించినటువంటి మాట. అంటే దీన్ని బట్టి చూస్తే బ్రాహ్మణుల లోపల అనేకత్వం అనేటువంటిది లేదు, సమైకత్వం అనేటువంటిది ఉంది, వీళ్ళు సమైక్యతను కోరుకుంటున్నారు, వీళ్ళు శాంతిని కోరుకొని రేపు పొద్దున మిగతా ప్రజలతో మమేకం కావాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు అనేటువంటి దాన్ని నిర్ణయించుకొని ఎప్పుడో ఒక 3-4 నెలల తర్వాత చేద్దామనుకున్నటువంటి యాత్రను అప్పుడెప్పుడో కాదు ఇప్పుడే మొదలు పెడతామని చెప్పేసి 15 రోజుల్లోపునే దాని కార్యాచరణను దాని రూట్ మ్యాప్ను అన్నింటినీ కూడా చేసుకుని ముందుకు రావడం జరిగింది. సంఘటన జాతీయ అధ్యక్షుడిగా మళ్ళీ మీ పాద స్పర్శనుతో మేము పునీతం అవ్వాలని, మీ అనుభవాన్ని తెలుసుకోవాలని, తద్వారా బ్రాహ్మణ జాతికి క్షేమం కోసం యువకులమైన మేము కటిబద్ధులమైన మేము నాయకులంగా కాదు కేవలం సేవకులుగా, ఇంకా పక్కా చెప్పాలంటే బ్రాహ్మణ జాతి సంరక్షణ కోసం పనిచేసే సైనికులుగా మారడానికి మీ అనుభవం మాకు కావాలని అభ్యర్థించడానికి మాత్రమే వచ్చాం.
భరత్ చెప్పాడు, జోలే కట్టి నిజంగా చెప్పాలంటే ఏకతా యాత్ర సంకల్పం. ఎందుకంటే మన రాజేంద్ర అన్న గారు వారితో నాకున్న సాన్నిధ్యం ఇదే బ్రాహ్మణ సంఘాల ద్వారా కలిగింది. తరువాత మన కరీంనగర్లో బ్రాహ్మణ చైతన్య మహాసభ కటిక మృత్యుంజయ శర్మ గారి ఆధ్వర్యంలో జరిగినప్పుడు నేను లే బ్రాహ్మణ అనే సాంగ్ రాసి పాడితే దాని రికార్డింగ్ అశోక్ గారు అనుకుంటా కదా, వారు ఉన్నారు ఇక్కడ, అశోక్ గారి స్టూడియోలో ఇక్కడ రికార్డ్ చేయడం జరిగింది. నరేందర్ గారిందని విన్నా. ఎందుకంటే నేను ఉస్మాన్ యూనివర్సిటీ మెడికల్ డాక్టర్, 2012లో నా పైన కాల్పులు జరిగినప్పుడు ఇక్కడ ఉద్యమాలు లేవనెత్తారు, ఓ డాక్టర్ పైన కాల్పులు జరిగాయి. ఆ గడ్డతో ఉన్న అనుబంధం ఇక్కడ చాలా చరిత్ర ఉంది అని ఎంతోమంది మేధావులైన నాయకుల ద్వారా తెలుసుకున్న. అప్పుడు రాజేంద్ర శర్మ గారిని అడిగితే చెప్పారనమాట, ఇక్కడ నుంచి ఇంద్రవెల్లి ఇన్ని కిలోమీటర్లు ఉంటుంది, ఇక్కడ ఇది జరిగింది అని. ఏ సాయుధ రైతాంగ పోరాటానికి భూమికగా జగిత్యాల ఉందో ఆ రోజు అన్న అన్నతోటి అన్న గుర్తుందో లేదో, ఇదే వేదిక నుంచి మేము తెరంగేట్రం చేస్తున్నామన్న బ్రాహ్మణ సంఘాలకి ఇట్లా అలాంటి పోరాటమే మన బ్రాహ్మణ ఐకమత్యం గురించి ఏదో రోజు రావాలన్నా రావాలని ఆశించాలి అని అనుకున్నాం. ఆ పోరాట స్ఫూర్తి కలిగినటువంటి ఒక బ్రాహ్మణ మహా ఉద్యమ నిర్మాణం కోసమే భారతదేశంలో మొట్టమొదటిసారిగా నిజంగా మాకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు. ఆ సంకల్పం కలిగించింది, మనం రోజు గాయత్రి మంత్రం చదువుతాం, బుద్ధిని ప్రేరేపించే శక్తిగానే అమ్మని అనుకుంటాం. ఆ సంకల్పాన్ని ప్రేరేపించిన ఆ అమ్మవారు, నేను ఏదైతే సంకల్పించానో నాతోటి ఉన్న జేఏసి మిత్రులందరూ ఏ ఒక్కరు కూడా అడ్డు చెప్పకుండా గోహెడ్ అని నా వెన్ను తట్టారు. అలా సంకల్పం చేసిందే ఈ బ్రాహ్మణ ఏకతా యాత్ర. దీనికి మొట్టమొదటిగా పీఠాధిపతుల ఆశీర్వచనాలు కోరాము. వారు అందరూ ఆశీర్వదించడంతో పాటు శాఖాభేదాలు లేకుండా ఎప్పుడూ బ్రాహ్మణ సంఘాల విషయాల్లో ఎప్పుడూ ఇన్వాల్వ్ కానీ చిన్నజీయర్ స్వామి వారు కూడా పట్టు బొట్టు గురించి ఈరోజు మనం ప్రచారం చేయకపోతే మన పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది అని వారు ఎన్నో మంగళాశాసనాలతో వారు తెలియజేస్తారు. సత్యానంద భారతీ స్వామి గారు, గణపతి సత్యానంద స్వామి గారి పీఠం నుంచి, ప్రతి పీఠం నుంచి ఆశీర్వాదాలు రావడం ఒక ఎత్తైతే ఎంతో అనుభవజ్ఞులు. పివి నరసింహారావుతోటి ఎంతో ఆత్మీయ స్నేహితుడుగా మెలిగిన పొత్తూరు వెంకటేశ్వరరావు గారు, శర్మ మీతో ఒక సైనికుడిగా కార్యకర్తగా పనిచేసే అవకాశం నాకు ఇస్తారా అని అడిగారు. అప్పుడు మా కళ్ళు చెమ్మగిల్లారు. చుక్కా రామయ్య గారు, లవకుశ నాగరాజ్ బాబాయ్, ఇలా ఎంతోమంది పెద్దవాళ్ళు ఆఖరికి చనిపోయే రోజు వరకల్లా నా బ్రాహ్మణులో ఐకమత్యం చూస్తామా అనే ఆశతో బ్రతుకుతున్న ఆ వృద్ధ మేధావుల ఆశీర్వాదాలు ఒకవైపు, నిజంగా తెలంగాణ ఉద్యమంలో కూడా మహిళల్లో ఎవరో మా విమలక్కట్లాంటి వాళ్ళు కొందరు తప్ప ఎక్కువ మంది మహిళలు ముందుకు వచ్చిన అంత అన్ని రోజులు స్టాండర్డ్గా నిలబడలేకపోయినారు. కానీ ఇంట్లో రజనీరావు గారు ఉన్నారు, వాళ్ళ అబ్బాయికి ఆరోగ్యం బాగాలేక వైరల్ ఫీవర్ ఉన్నా, అంటే ఒక నిర్ణయానికి డెడికేటెడ్గా ఉండాలి. నేను అదే వాళ్ళకి మా వాళ్ళకి అదే చెప్పాను. అద్వానీ రథయాత్ర ఎన్ని అడ్డంకులతో వచ్చినా ఎలా ముందుకు సాగిందో, తెలంగాణ ఉద్యమంలో రథయాత్రలు ఎలా ముందుకు సాగాయో, ఈ రథయాత్ర వర్షాలు వచ్చినా ఏది మిన్ను పెరిగి వెన్ను మీద పడ్డా ఎక్కడా చెలించకుండా ముందుకు సాగుతాం. దయచేసి అట్లా కటిబద్ధ నిర్ణయం ఉన్నవాళ్లే రండి అంటే అందులోంచి వచ్చారు. అలాగే చిలుకూరు దగ్గర అన్నసత్రాన్ని వదులుకొని మా కల్పన వచ్చింది. ఆ అక్కలు నిజంగా జేఏసీతో తక్కువ పరిచయం ఉన్నా కానీ మన బ్రాహ్మణుల గురించి యాత్ర చేస్తున్నారు, మనం ఇన్వాల్వ్ కావాలి అని ఆ ముగ్గురు అక్కలు వచ్చారు. ఇలాగే భరత్ వచ్చాడు, చాలామంది సోదరులు మధ్యలో వస్తున్నారు వెళ్తున్నారు, కాకపోతే యాత్రలో ఎక్కడ ఒక దగ్గర మన పాత్ర ఉండాలని కటిబద్ధమైన నిర్ణయంతో వాళ్ళు యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ రోజుకు ఇది ఖచ్చితంగా చూసుకుంటే 18వ ప్లేస్. అష్టాదశ శక్తిపీఠ సంఖ్యతో కూడుకున్న మీటింగే ఈరోజు జగిత్యాలలో జరుగుతుంది, మా యాత్రలో 18వ మీటింగ్. ఈ యాత్ర లక్ష్యాలు ఏంటంటే, మొట్టమొదటిది మన కట్టు మన బొట్టు మన యాస మన భాష నిలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్నో కులాలు యాత్రలు చేశాయి, ఇక్కడ జగిత్యాలలో ఉన్న బ్రాహ్మణ్యం, ముఖ్యంగా రాజేంద్ర శర్మ గారు కావచ్చు, మన సీలన్న కావచ్చు, ఇక్కడ ఉన్న చాలామంది కావచ్చు అన్ని కులాలతో మమేకమైనారు. తెలంగాణ ఉద్యమంలో జగిత్యాల బ్రాహ్మణుల పాత్ర బ్రాహ్మణత్వానికి విలువిచ్చారు. అలాగే ప్రతి బ్రాహ్మణుడు తన వైదిక ధర్మాన్ని
భారతీయ తత్వాన్ని సనాతన సంస్కృతిని మర్చిపోవద్దు అనేది యాత్రలో ముఖ్య ఉద్దేశం. రెండో విషయం, వైదిక విద్యతో పాటు ఆధునిక విద్యను కూడా మనము నేర్చుకొని అందరికంటే ఎక్కువ కష్టపడి అగ్రస్థాయిలోకి రావాలి అనేది రెండో లక్ష్యం. మూడో లక్ష్యం ఏంటంటే, బ్రాహ్మణ సంఘాలు అనేసరికి బ్రాహ్మణానా మనేకత్వం అంటారు. బ్రాహ్మణానా మనేకత్వం కాదు, కేవలం బ్రాహ్మణానా సమైక్యత్వం మాత్రమే అని చాటి చెప్పడానికి ఎంతోమంది వృద్ధులు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు. బ్రహ్మయ్య గారు అప్పుడు ఆ టైంలో స్పర్శించి వారి చరిత్రను తెలుసుకొని ఈ మన బ్రాహ్మణ జాతితో పాటు ఈ దేశంలో ఉన్న సంపన్న వర్గాలకు కూడా మా బ్రాహ్మణులు చేసిన త్యాగాలు ఇవి అని తెలియజెప్పడానికే ఈ యాత్ర. నాలుగో లక్ష్యం, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా వచ్చిన అవకాశాలను తెలియజెప్పడం కూడా ఇందులో ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. పెట్టుకోవడంతో పాటు క్లియర్గా రఘురామ శర్మ గారు చెప్పారు, మధ్యవర్తుల నమ్మకమని మన బ్రాహ్మణులకు చెప్పండి అని. 5,000 ఇస్తే మేము లోన్కు అప్లై చేపిస్తాం, మాకు ఇంత పర్సంటేజ్ ఇవ్వండి. అర్థోనర్థో మహాత్రీ శ్రీ 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 శ్రీ